మనం ఏపీ హిస్టరీలో ఈరోజు విష్ణు కుండినులు అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం. విష్ణు కుండినులు అనేటువంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి ఎప్పుడూ కూడా ఒక మార్కు ఎక్స్పెక్ట్ చేయొచ్చు విష్ణు కుండినులు అనేటువంటి టాపిక్ దగ్గర నుంచి. ఈ విష్ణు కుండినులు అనేటువంటి వాళ్ళు శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి రాజులలో, అంటే శాతవాహనులు ఇక్ష్వాకుల తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో ఈ విష్ణు కుండినులు అనేటువంటి వాళ్ళు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు. ఈ విష్ణు కుండినులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు, అంటే ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ శాతవాహనులు ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి రాజవంశాల గురించి, వాళ్ళ యొక్క చరిత్ర గురించి చెప్పడానికి కావలసినటువంటి ఆధారాలు అనేటువంటివి ఎక్కువ మొత్తంలో దొరుకుతున్నాయి కానీ అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో వీళ్ళ చరిత్ర అనేటువంటిది చెప్పడానికి పెద్దగా ఉపయోగపడటం లేదు. వీళ్ళ చరిత్ర అనేటువంటి దాని గురించి చెప్పడానికి పెద్దగా ఉపయోగపడటం లేదు. అంటే మొదట ఎవరొచ్చారు, తర్వాత ఎవరొచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటివన్నీ కూడా కాంట్రవర్సీ వివాదాలతో కూడుకున్నవే. ఒక విష్ణు కుండినులే కాదు, ఇంతకుముందు వచ్చినటువంటి ప్రాచీన పల్లవులు, బృహత్ పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, వీళ్ళందరి యొక్క చరిత్రలు అనేటువంటివి, వీళ్ళందరి చరిత్ర గురించి మనకు పూర్తిగా సమాచారం అనేటువంటిది దొరకటం లేదు. వీళ్ళ గురించి సమాచారం వీళ్ళు వేయించినటువంటి శాసనాల ద్వారానే తెలుస్తుంది, అంతకంటే ఎక్కువ ఆధారాలు లభించటం లేదు. మరి ఈ ఆధారాల ద్వారానే, విష్ణుకుండులు వేయించినటువంటి శాసనాల ద్వారానే వీరి చరిత్ర అనేటువంటిది తెలుసుకుందాం. ఈ విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అనేటువంటి దానికి సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి. కీల్ హోరెన్ అనేటువంటి ఒక పండితుడు, అంటే ఒక చరిత్రకారుడు ఏమన్నారు అంటే, విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు వినుకొండ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క స్వస్థలం ఏమన్నాడు అంటే వినుకొండ అన్నాడు కీల్ హోరెన్ అనేటువంటి పండితుడు. అదేవిధంగా అంటే చరిత్రకారుల మధ్య వీళ్ళ యొక్క స్వస్థలానికి సంబంధించి, వీళ్ళ యొక్క నేటివ్ ప్లేస్కు సంబంధించి వివాదాలు అనేటువంటివి ఉన్నాయి. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు అనేటువంటి వ్యక్తి ఇతను ఏం చెప్పాడు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఎలా ఇంపార్టెంటు అంటే ఆంధ్రదేశంలో గ్రంథాలయోద్యమ పితామహుడిగా ఎవరిని చెప్తాము అంటే కొమర్రాజు వెంకట లక్ష్మణరావుని చెప్తాం. అంటే ఇతను ఎక్కువగా స్థాపించినటువంటి గ్రంథాలయాలన్నీ కూడా తెలంగాణలో ఉండడంతో తెలంగాణ గ్రంథాలయోద్యమ పితామహుడు అని పిలుస్తారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఈ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు అనేటువంటి వ్యక్తి ఈ విష్ణుకుండుల యొక్క జన్మస్థలం అమరాపురం, అంటే అమరావతిగా చెప్పడం జరిగింది. విష్ణుకుండుల యొక్క జన్మస్థలం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ప్రకారం అమరాపురం, అమరావతిగా చెప్పాడు. అదే కొంతమంది బిఎస్ఎల్ హనుమంతరావు అనేటువంటి వ్యక్తి, దీనితో పాటు నేలటూరి వెంకటరమణయ్య అనేటువంటి వాళ్ళు, ఈ వీళ్ళ ప్రకారం ఈ విష్ణుకుండుల యొక్క జన్మస్థలంగా సత్తెనపల్లికి దగ్గరగా ఉండేటువంటి గుంటూరు జిల్లాలో వేల్పూరు ప్రాంతాన్ని ఈ విష్ణుకుండుల యొక్క జన్మస్థలంగా చెప్పడం జరుగుతుంది. అంటే కీల్ హోరెన్ పండితుని ప్రకారం వినుకొండ వీళ్ళ యొక్క జన్మస్థలంగా, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ప్రకారం అమరాపురం అనేటువంటిది వీళ్ళ యొక్క జన్మస్థలంగా, బిఎస్ఎల్ హనుమంతరావు నెల్టూరు వెంకటరమణయ్య అనేటువంటి వాళ్ళు వేల్పూరు అనేటువంటిది విష్ణుకుండిల యొక్క జన్మస్థలంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ విష్ణుకుండిలు అంటే మెజారిటీ చరిత్రకారుల ప్రకారం, చాలామంది చరిత్రకారుల యొక్క నమ్మకం ప్రకారం విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క స్వస్థలం అనేటువంటిది ఎక్కడ అంటే వినుకొండ ప్రాంతమని,
వీళ్ళు వినుకొండ ప్రాంతంలో జన్మించారని, వినుకొండ ప్రాంతం నుంచి వీళ్ళు కీసరగుట్ట ప్రాంతానికి అంటే తెలంగాణ ప్రాంతానికి వెళ్ళారని, అంటే వీళ్ళ యొక్క జన్మస్థలం అనేటువంటిది వినుకొండ, వినుకొండ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళారు అంటే తెలంగాణలోని హైదరాబాద్ దగ్గరగా ఉండేటువంటి కీసరగుట్ట ప్రాంతానికి వెళ్ళారని, ఈ కీసరగుట్ట ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మహారాష్ట్రను పాలించినటువంటి వాకాటకులకు సామంతులుగా ఉండేవాళ్ళు అని తెలుస్తుంది మనకు. చూడండి, ఈ విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు వినుకొండ ప్రాంతంలో, అంటే వినుకొండ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఈ వినుకొండ ప్రాంతానికి చెందినటువంటి విష్ణుకుండినులు అంటే ఈ కీసరగుట్ట పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంచెము ప్రసిద్ధి చెందిన తర్వాత, కీసరగుట్ట పరిసర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మహారాష్ట్రను పాలించినటువంటి వాకాటకులు అనేటువంటి వాళ్లకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు, ఈ వాకాటకులకు సామంతులుగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు ఎవరు అంటే విష్ణుకుండినులు. ఈ వాకాటకులకు సామంతులుగా ఉన్న సమయంలో, కీసరగుట్ట ప్రాంతంలో వాకాటకు సామంతులుగా ఉన్నటువంటి సమయంలో, కీసరగుట్ట ప్రాంతంలో నరమేద యజ్ఞాలు నిర్వహించినటువంటి రాజులు ఎవరు అంటే విష్ణుకుండినులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కీసరగుట్ట పరిసర ప్రాంతాల్లో నరమేద యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు విష్ణుకుండినులు. నరమేద యజ్ఞాలు అంటే మనుషుల్ని బలిచ్చేటువంటి వాళ్ళు ఎవరు అంటే విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు. మరి ఈ కీసరగుట్ట పరిసర ప్రాంతాల్లో నరమేద యజ్ఞాలు చేసి అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి తిరిగి రావడం, అంటే మొదట వినుకొండ ప్రాంతం వాళ్ళు, ఈ వినుకొండ ప్రాంతం నుంచి కీసరగుట్ట పరిసర ప్రాంతాలకు వెళ్ళి వాకాటకులకు సామంతులుగా ఉన్నారు. అక్కడ నరమేద యజ్ఞాలు కూడా చేశారు. అక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తిరిగి రావడం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వతంత్ర రాజ్యంగా పరిపాలించడం జరిగింది విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు. ఈ విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు ఇక్ష్వాకుల తర్వాత చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాజులు వీళ్ళు. వీళ్ళ యొక్క రాజధాని ఏంటి అంటే, వీళ్ళకు రెండు రాజధానులు ఉండేటివి. ఒకటి అమరాపురం, విష్ణుకుండినుల యొక్క రాజధాని ఒకటి అమరాపురం, ఇది ప్రస్తుతం అమరావతి. ఒకటి అమరాపురం, రెండో రాజధాని ఏంటి అంటే దెందులూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు, వెస్ట్ గోదావరి జిల్లాలోని దెందులూరు. మళ్ళీ చెప్తాను చూడండి, విష్ణుకుండినులకి రెండు రాజధానులు ఉన్నాయి. అమరాపురం అనేటువంటిది మొదటి రాజధాని, రెండో రాజధాని దెందులూరు. ఈ అమరాపురం దెందులూరును రాజధానిగా చేసుకొని ఈ కోస్తా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు విష్ణుకుండినులు. ఈ విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు శ్రీపర్వత స్వామి యొక్క భక్తులు. ఈ విష్ణుకుండినులు ఎవరి యొక్క భక్తులు అంటే శ్రీపర్వత స్వామి యొక్క భక్తులు. శ్రీపర్వత స్వామి ఎవరు అంటే శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జునుడు. శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జునుని శ్రీపర్వత స్వామి అని పిలవడం జరుగుతుంది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం చరిత్రకారుల ప్రకారం శ్రీపర్వతము అంటే నాగార్జున కొండ కాబట్టి, శ్రీపర్వతంపై ఉండేటువంటి బుద్ధుడినే శ్రీపర్వత స్వామి అని పిలుస్తారు అని చెప్పడం జరిగింది. కాకపోతే శ్రీపర్వత స్వామి భక్తులు అని ఎవరు చెప్పుకున్నారు అంటే విష్ణుకుండినులు చెప్పుకున్నారు. ఆ శ్రీపర్వత స్వామి ఎవరు అనేటువంటి దగ్గరే కాంట్రవర్సీ ఉంది. శ్రీపర్వత స్వామిని ఎక్కువ మంది చరిత్రకారులు ఏమని చెప్తున్నారు అంటే శ్రీశైల మల్లికార్జున్ని శ్రీపర్వత స్వామి అని చెప్పడం జరుగుతుంది. బుద్ధుడిని కూడా విష్ణువు యొక్క దశావతారాల్లో, పది అవతారాల్లో బుద్ధుడిని 9వ అవతారంగా భావిస్తారు. అంటే విష్ణువు యొక్క ఒక అవతారంగా బుద్ధుడిని భావించడం జరుగుతుంది. అంటే బుద్ధుడిని పూజించారు అని కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఏమీ లేదండి, ఇక్కడ కాంట్రవర్సీ ఏమీ లేదు. ఈ విష్ణుకుండినులు శ్రీపర్వత స్వామి భక్తులు అని గుర్తుపెట్టుకోండి. శ్రీపర్వత స్వామి అంటే శ్రీశైల మల్లికార్జునుడు అని గుర్తుపెట్టుకోండి. శ్రీపర్వతము అంటే నాగార్జున కొండ అని గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఈ శ్రీపర్వత స్వామి అంటే నాగార్జున కొండపై ఉండేటువంటి
ఈ విష్ణు యొక్క దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి బుద్ధుడిని పూజించారు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. శ్రీపర్వత స్వామి భక్తులు ఎవరు అంటే విష్ణుకుండినులు. వీళ్ళ యొక్క అంటే రాజ్య లాంఛనం ఏంటి అంటే అఫీషియల్ ఎంబ్లం ఏంటి అంటే ఎద్దు అండి, వృషభం. ఈ విష్ణుకుండుల యొక్క రాజ్య లాంఛనం ఏంటి అంటే వృషభం అనేటువంటిది. విష్ణుకుండిన్లు అనేటువంటి వాళ్ళు తమ యొక్క అఫీషియల్ భాషగా అంటే విష్ణుకుండిన్లు ఏ భాషను ఉపయోగించారు అంటే సంస్కృత భాషను ఉపయోగించడం జరిగింది. విష్ణుకుండిన్లు అనేటువంటి వాళ్ళు సంస్కృత భాషను ఉపయోగించారు, ఎక్కువగా సంస్కృత భాషను ఉపయోగించడం జరిగింది. విష్ణుకుండిన్ల యొక్క రాజ్యభాష ఏంటి అంటే సంస్కృత భాష అని చెప్పాలి. వీళ్ళ యొక్క అంటే ఈ విష్ణుకుండిన్ల యొక్క శాసనాలు అనేటువంటివి, విష్ణుకుండుల యొక్క శాసనాలు అనేటువంటివి కన్నడ మరియు తెలుగు లిపిలలో కలవు. కన్నడ మరియు తెలుగు లిపిలలో కలవు. వీళ్ళ యొక్క భాష ఏంటి అంటే సంస్కృత భాష, వీళ్ళ యొక్క లిపి ఏంటి అంటే తెలుగు మరియు కన్నడ లిపిలో వీళ్ళు శాసనాలు వేయించడం జరుగుతుంది. ఈ విష్ణుకుండిన్లు అనేటువంటి వాళ్ళు ఈ ఇక్ష్వాకుల తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ రాజులు. వీళ్ళ యొక్క రాజధాని అమరాపురము, తర్వాత రాజధాని దెందులూరు. నరమేధ యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు విష్ణుకుండిన్లు. వినుకొండ ప్రాంతంలో రైజ్ అవ్వడం జరిగింది. వినుకొండ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు వాకాటకులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు. తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు విష్ణుకుండిన్లు. ఈ విష్ణుకుండిన్లు వీళ్ళ యొక్క రాజ్యలాంఛనం వృషభం. వీళ్ళు శాసనాల్లో ఉపయోగించినటువంటి భాష సంస్కృత భాష. దానితో పాటు వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ సంస్కృతం. వీళ్ళ శాసనాల్లో తెలుగు కన్నడ లిపులను ఉపయోగించడం జరిగింది. ఈ విష్ణుకుండిన్లు అనేటువంటి వాళ్ళు నరమేధ యజ్ఞాలు కీసరగుట్ట పరిసర ప్రాంతాల్లో చేశారు అని చెప్పుకున్నాం. శ్రీపర్వత స్వామి భక్తులుగా చెప్పుకున్నారు విష్ణుకుండిన్లు. మరి విష్ణుకుండిన్ల సామ్రాజ్యాన్ని అంటే ఈ వంశస్థాపకుడు ఎవరు అంటే ఇంద్రవర్మ. విష్ణుకుండిన్ల వంశస్థాపకుడు ఎవరు అంటే ఇంద్రవర్మ అనేటువంటి వ్యక్తి. ఇంద్రవర్మ తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు అంటే మాధవవర్మ వన్ననేటువంటి వ్యక్తి. విష్ణుకుండిన్ల సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇంద్రవర్మ. విష్ణుకుండిన్ల ఇంద్రవర్మ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి మాధవవర్మ. ఈ మాధవవర్మ గురించి పొలమూరు శాసనం అనేటువంటిది చెప్తుంది. మాధవవర్మ గురించి పొలమూరు శాసనం అనేటువంటిది ఏమని చెప్తుంది అంటే పొలమూరు శాసనంలో మొదటి మాధవవర్మకు అవసిత వివిధ దివ్యస్య అనేటువంటి బిరుదు కలదు అని చెప్పింది. అవసిత వివిధ దివ్యస్య అనేటువంటి బిరుదు, అవసిత వివిధ దివ్యస్య అనేటువంటి బిరుదు మొదటి మాధవవర్మకు ఉండేది అని ఏ శాసనం చెప్పింది అంటే పొలమూరు శాసనం చెప్పింది. అవసిత వివిధ దివ్యస్య అంటే అర్థమేంటి అంటే వివిధ దివ్య పరీక్షలు పెట్టడంలో, అంటే న్యాయశాస్త్రంలో పండితుడితను వివిధ దివ్య పరీక్షలు నిర్వహించి న్యాయ అన్యాయాలను తేల్చేటువంటి వాడు ఎవరు అంటే మాధవవర్మ. దివ్య పరీక్షలు అంటే జల దివ్య అంటే ఎక్కువసేపు నీటిలో మునగడం. అలా ఎక్కువసేపు నీటిలో మునిగినప్పటికీ బతికి ఉంటే అతడు తప్పు చేయలేదని, చనిపోతే తప్పు చేశాడు అని. అదేవిధంగా బాగా కాగేటువంటి నూనెలో నుంచి ఒక ఉంగరాన్ని తీసివ్వడం, అంటే కాగే నూనెలో చెయ్యి పెడితే కాలితే అతను తప్పు చేశాడని, కాలకపోతే తప్పు చేయలేదు అని చెప్పేసి. అదేవిధంగా బాగా వేడిగా ఉండేటువంటి ఒక ఐరన్ రాడ్ను పట్టుకున్నప్పుడు కాలితే తప్పు చేశాడని, కాలకపోతే తప్పు చేయలేదని, ఇటువంటి వాటిని ఏమని పిలుస్తారు అంటే దివ్య పరీక్షలు అని పిలుస్తారు. ఇటువంటి దివ్య పరీక్షలు నిర్వహించడంలో బాగా ప్రసిద్ధి చెందినవాడు మొదటి మాధవవర్మ కాబట్టి ఇతడిని ఏమని పిలిచింది పొలమూరు శాస్త్రం అంటే అవసిత వివిధ దివ్యస్య అని పిలవడం జరిగింది. ఈ మొదటి మాధవవర్మ తర్వాత గోవిందవర్మ అనేటువంటి వ్యక్తి రాజ్యానికి రావడం జరిగింది. ఈ మొదటి గోవిందవర్మ అనేటువంటి వ్యక్తి
మొదటి గోవిందవర్మ అనేటువంటి వ్యక్తి ఒక శాసనం వేయించాడు, తుమ్మలగూడెం శాసనం. మొదటి గోవిందవర్మ వేయించినటువంటి శాసనం ఏంటి అంటే తుమ్మలగూడెం శాసనం అనేటువంటిది. ఈ తుమ్మలగూడెం శాసనాన్ని మొదటి గోవిందవర్మ వేయించాడు. ఏముంటుంది ఈ శాసనంలో అంటే, తన భార్య అయినటువంటి భట్టారిక మహాదేవి అనేటువంటి ఆవిడ, తన భార్య భట్టారిక మహాదేవి అనేటువంటి ఆవిడ, తన భార్య భట్టారిక మహాదేవి అనేటువంటి ఆవిడ నిర్మించినటువంటి బౌద్ధ విహారానికి ఈ గోవిందవర్మ అనేటువంటి వ్యక్తి 2 గ్రామాలను దానం చేశాడు. అవి ఏంటి అంటే పెనకపారా మరియు ఎంబదలా అనేటువంటి 2 గ్రామాలను దానం చేశాడు. ఎవరు అంటే గోవిందవర్మ ఒకటి. మొదటి గోవిందవర్మ అనేటువంటి వ్యక్తి తుమ్మలగూడెం శాసనం వేయించాడు. ఈ శాసనంలో ఏమని చెప్పుకున్నాడు అంటే, ఇతని భార్య భట్టారక మహాదేవి వేయించినటువంటి ఈ బౌద్ధ విహారానికి, అంటే ఇతని భార్య భట్టారిక మహాదేవి నిర్మించినటువంటి బౌద్ధ విహారానికి 2 గ్రామాలను దానం చేశాను అని, పెనకపారా ఎంబదలా అనేటువంటి 2 గ్రామాలను దానం చేశాడు అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే మొదటి గోవిందవర్మ అనేటువంటి వ్యక్తి. ఇంకా ఈ రాజ్యంలో ప్రసిద్ధి చెందినటువంటి రాజు, టోటల్ విష్ణుకుండిన రాజ్యంలోనే ప్రసిద్ధి చెందినటువంటి రాజు ఎవరు అంటే 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి. విష్ణుకుండిన రాజ్యంలోనే ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి. ఈ 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి, ఈ 2వ మాధవ వర్మ రాజధానిని అమరాపురం నుండి దెందులూరుకు మార్చడం జరిగింది. 2వ మాధవ వర్మ అమరాపురం నుండి రాజధానిని ఎక్కడికి మార్చాడు అంటే దెందులూరుకు మార్చడం జరిగింది. అమరాపురం నుండి దెందులూరుకు రాజధాని మార్చినటువంటి వ్యక్తి 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి. ఈ 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి, ఇతను వాకాటకులను ఓడించడం జరిగింది. ఇంతకుముందు వాకాటకులకు సామంతులుగా ఉన్నారు, ఈ వాకాటకులనే ఓడించిన వాడు ఎవరు అంటే 2వ మాధవ వర్మ. ఈ వాకాటకులను ఓడించాడు అని ఎలా తెలుస్తుంది అంటే, ఇతను వేయించినటువంటి కాన్పూర్ శాసనం ద్వారా ఏం తెలుస్తుంది అంటే, వాకాటకులను ఓడించి వాకాటకుల రాకుమార్తెను వివాహం చేసుకున్నాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే 2వ మాధవ వర్మ. వాకాటకులు మహారాష్ట్రను పాలించేటువంటి రాజులు. ఈ మహారాష్ట్రను పాలించే వాకాటకులను ఓడించి వాళ్ళ రాకుమార్తెను వివాహం చేసుకున్నాను అని చెప్పుకున్నాడు. ఏ శాసనంలో అంటే కాన్పూర్ శాసనంలో. దానితోపాటు అదేవిధంగా ఈ 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి, 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి దంతముఖ స్వామి ఆలయం నిర్మించాను అని చెప్పుకున్నాడు. ఏ శాసనంలో అంటే వేల్పూరు శాసనంలో ఏమని చెప్పుకున్నాడు అంటే, దంతముఖ స్వామి ఆలయాన్ని నిర్మించాను అని చెప్పుకున్నాడు. అంటే వినాయకుడికి ఒక ఆలయం నిర్మించాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే 2వ మాధవ వర్మ. 2వ మాధవ వర్మ వేయించిన 2 శాసనాలు, కాన్పూర్ శాసనం, వేల్పూర్ శాసనం. కాన్పూర్ శాసనం అనేటువంటిది ఏం చెప్పింది అంటే, కాన్పూర్ శాసనం వాకాటకులను ఓడించినట్టు, వాకాటకుల యువరాన్ని వివాహం చేసుకున్నట్టు చెప్పింది. వేల్పూరు శాసనం ఏం చెప్పింది అంటే, ఇతను ఈ దంతముఖ స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాను అని చెప్పుకోవడం జరిగింది 2వ మాధవ వర్మ. ఈ 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి రాజసూయ యాగం చేశాడు, హిరణ్యగర్భయాగం చేశాడు. దీనితోపాటు 1000కి పైగా యజ్ఞాలు, యాగాలు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి. 2వ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి 11 అశ్వమేధయాగాలు నిర్వహించాడు. దానితోపాటు 1 హిరణ్యగర్భయాగం నిర్వహించాడు. దానితోపాటు 1000కి పైగా క్రతువులు నిర్వహించాడు. ఎవరు అంటే 2వ మాధవ వర్మ. ఆంధ్రదేశంలో ఇంత ఎక్కువ మొత్తంలో అశ్వమేధయాగాలు చేసినటువంటి రాజు ఇంకొకరు లేరు. 11 అశ్వమేధయాగాలు చేశాడు, 1 హిరణ్యగర్భయాగం చేశాడు, 1000కి పైగా క్రతువులు నిర్వహించాడు 2వ మాధవ వర్మ.
ఈ రెండో మాధవ్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఏమని బిరుదు ఉండిద్ది అంటే జనాశ్రయ అనేటువంటి బిరుదు ఉంది. రెండో మాధవ వర్మకి ఏమని బిరుదు ఉంది అంటే జనాశ్రయ అనేటువంటి బిరుదు కలదు. ఈ రెండో మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి సంస్కృత భాషలో, రెండో మాధవ వర్మ సంస్కృత భాషలో ఒక బుక్కును రాయడం జరిగింది, ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది, జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటి బుక్కును. జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటి బుక్కును రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండో మాధవ వర్మ. ఈ జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటి దాన్ని సంస్కృత భాషలో రాశాడు ఎవరు అంటే రెండో మాధవ వర్మ. ఈ సంస్కృత భాషలో రాసినటువంటి జనాశ్రయ చందో విచిత్తులోనే తెలుగు భాషకు సంబంధించినటువంటి కొన్ని పద్యాలు కలవు. కంద పద్యాలు, సీస పద్యాలకు అంటే కంద పద్యాలు, సీస పద్యాలు అనేటువంటివి దేనిలో ఉన్నాయి అంటే జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటి గ్రంథంలో కలవు. జనాశ్రయ చందో విచిత్తిని రాసింది సంస్కృత భాషలో, కానీ అక్కడక్కడ తెలుగు భాషలో కూడా కొన్ని పద్యాలు రాయడం జరిగింది. కంద పద్యాలు, సీస పద్యాలు రాశాడు ఎవరు అంటే రెండవ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి. జనాశ్రయ అనేటువంటి తన బిరుదు పేరు మీదుగా జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటి సంస్కృత భాషకు సంబంధించిన గ్రంథాన్ని రాశాడు. దీనిలోనే మొదటగా కొన్ని కంద పద్యాలు, సీస పద్యాలు తెలుగు భాషకు సంబంధించినవి ఉన్నాయి. మరి ఈ రెండవ మాధవ వర్మ తర్వాత, ఈ రెండవ మాధవ వర్మ తర్వాత విక్రమేంద్ర వర్మ ఒకటి, నెక్స్ట్ రాజు ఎవరు అంటే విక్రమేంద్ర వర్మ, మొదటి విక్రమేంద్ర వర్మ అనేటువంటి వ్యక్తి. ఈ మొదటి విక్రమేంద్ర వర్మ అనేటువంటి వ్యక్తి, మొదటి విక్రమేంద్ర వర్మ అనేటువంటి వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాలోని అసనాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలోని అసనాపురం వద్ద బౌద్ధ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాను అని చెప్పుకున్నాడు. ఈ విక్రమేంద్ర వర్మ వన్ అనేటువంటి వ్యక్తి అసనాపురం అనేటువంటి గ్రామాన్ని ఒక బౌద్ధ విహారానికి దానం చేశాను అని చెప్పుకున్నాడు. ఏ గ్రామాన్ని దానం చేశాడు అంటే అసనాపురం అనేటువంటి గ్రామాన్ని ఒక బౌద్ధ విహారానికి దానం చేశాను అని చెప్పుకున్నాడు మొదటి విక్రమేంద్ర వర్మ. ఇంకా ఈ వంశంలో నెక్స్ట్ రాజు మూడవ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి. ఈ మూడవ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి పరిపాలించినటువంటి కాలంలో ఈ పిఠాపురం ప్రాంతాన్ని పాలించినటువంటి రణదుర్జయులు అనేటువంటి వాళ్ళు. రణదుర్జయులు అనేటువంటిది ఒక వంశం పేరు. ఏ ప్రాంతాన్ని పాలించారు అంటే పిఠాపురం ప్రాంతాన్ని పాలించారు. ఈ పిఠాపురం ప్రాంతాన్ని పాలించినటువంటి రణదుర్జయులో ప్రసిద్ధి చెందినటువంటి రాజు పృథ్వీ మహారాజు. ప్రసిద్ధి చెందినటువంటి రాజు ఎవరు అంటే పృథ్వీ మహారాజు అనేటువంటి వ్యక్తి. ఈ రణదుర్జయులో ప్రసిద్ధి చెందినటువంటి పృథ్వీ మహారాజు ఎవరిని ఓడించాడు అంటే మూడవ మాధవ వర్మను ఓడించడం జరిగింది. రణదుర్జయులో ప్రసిద్ధి చెందినటువంటి పృథ్వీ మహారాజు ఈ మూడవ మాధవ వర్మను ఓడించడం జరిగింది. విష్ణుకుండిన యొక్క సామ్రాజ్యాన్ని చాలా వరకు ఆక్రమించాడు ఎవరు అంటే పృథ్వీ మహారాజు అనేటువంటి వ్యక్తి. ఈ మూడవ మాధవ వర్మ తర్వాత విక్రమేంద్ర వర్మ టూ, రెండవ విక్రమేంద్ర వర్మ అనేటువంటి వ్యక్తి రాజ్యానికి రావడం జరిగింది. ఈ రెండవ విక్రమేంద్ర వర్మ పరిపాలించినటువంటి కాలంలో ఈ విష్ణుకుండిన సామ్రాజ్యం అనేటువంటిది అంతమైపోయింది. విష్ణుకుండిన సామ్రాజ్యాన్ని అంతం చేసినటువంటి వ్యక్తి బాదామి చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేశి. ఎలా అంతం చేశాడు అనేటువంటి చూద్దాం. రెండవ విక్రమేంద్ర వర్మ అనేటువంటి వ్యక్తి ఈ విష్ణుకుండిన రాజ్యాన్ని పరిపాలించే సమయంలో బాదామి చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి, ఆరు వందల పదహారు అంటే 616వ సంవత్సరంలో, క్రీస్తు శకం 616వ సంవత్సరంలో రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి కొల్లేటి యుద్ధంలో 616వ సంవత్సరంలో జరిగినటువంటి కొల్లేటి యుద్ధంలో
కోస్తా ప్రాంతంలో ఉండేటువంటి రాజ్యాలన్నింటినీ కూడా ఓడించడం జరిగింది. ఆ కోస్తాలో ఉండేటువంటి రాజ్యాలన్నింటినీ కూడా ఓడించాను అని రెండో పులకేసి ఒక శాసనంలో చెప్పుకున్నాడు. దాని పేరే మార్టూరు శాసనం. దాని పేరు ఏంటి అంటే మార్టూరు శాసనం. మార్టూరు శాసనాన్ని వేయించిన వ్యక్తి రెండవ పులకేసి. మళ్ళీ ఒకసారి చూద్దాం, రెండవ పులకేసి అనేటువంటి వ్యక్తి మార్టూరు శాసనాన్ని వేయించాడు. ఈ మార్టూరు శాసనంలో ఏమని చెప్పుకున్నాడు అంటే 616 జరిగినటువంటి కొల్లేటి యుద్ధంలో కోస్తాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి రాజ్యాలన్నిటినీ ఆక్రమించాను అని చెప్పుకున్నాడు. అలా కోస్తాంధ్ర ప్రాంతంలో ఇప్పుడు దెందులూరు పరిసర ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఈ విష్ణుకుండిన్లు కూడా ఓడించాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే రెండవ పులకేసి. మరి ఈ కోస్తాంధ్ర ప్రాంతాన్ని ఓడించి తన యొక్క తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు, అనేటువంటి వ్యక్తిని తన యొక్క ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో జయించినటువంటి ప్రాంతాలన్నింటికీ కూడా హెడ్గా ఎవరిని నియమించాడు అంటే కుబ్జ విష్ణువర్ధన్ను నియమించాడు. ఎవరు అంటే రెండవ పులకేసి. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి 624 స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. 624 స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఈ స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఇతను స్థాపించినటువంటి రాజ్యమే తూర్పు చాళుక్య రాజ్యం. దీనినే వేంగి చాళుక్యులు అని పిలవడం జరుగుతుంది. వేంగి చాళుక్యులు లేకపోతే తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి కుబ్జ విష్ణువర్ధనుడు. ఎవరు అంటే బాదామి చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేసి యొక్క బ్రదరు కుబ్జ విష్ణువర్ధనుడు. ఇలా ఆంధ్రదేశంలో ఇంకొక గొప్ప సామ్రాజ్యం వేంగి చాళుక్య రాజ్యం లేకపోతే తూర్పు చాళుక్య రాజ్యం స్థాపనకు కారణమైనటువంటి వ్యక్తి రెండవ పులకేసి. ఇలా విష్ణుకుండిన రాజ్యం అనేటువంటిది కొల్లేటి యుద్ధం ద్వారా అంతమైపోయింది. మరి ఈ విష్ణుకుండిన్లకు సంబంధించి విష్ణుకుండిన్లు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు వైదిక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు. ముఖ్యంగా వీళ్ళు అంటే వైదిక మతానికి, హిందూ వైదిక మతము అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు విష్ణువుని బాగా అంటే విష్ణు యొక్క భక్తులు. ఇంతకుముందే చెప్పాం, శ్రీ పర్వత స్వామి యొక్క భక్తులు, శ్రీశైల మల్లికార్జునుడి యొక్క భక్తులు, శివుడితో పాటు విష్ణువును కూడా పూజించారు. ఈ ఎవరు అంటే విష్ణుకుండిన్లు. విష్ణుకుండిన్ల కాలం నాటికి సంబంధించి వీళ్ళు నిర్మించినటువంటి ఆలయాల్లో ప్రధానమైనటువంటివి గుహాలయాలు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు ఎగ్జామ్లో అడిగేటువంటి ఏరియా ఇది. ఆంధ్రదేశంలో విష్ణుకుండిన్లు ప్రధానంగా 3 గుహాలయాలను నిర్మించడం జరిగింది. విష్ణుకుండిన్లు నిర్మించినటువంటి ప్రధాన గుహాలయాల్లో, కేవ్ టెంపుల్స్లో మొదటిది ఉండవల్లి. ఇక్కడేనండి, ఇది గుంటూరు జిల్లాలోని తాడేపల్లి దగ్గరగే తాడేపల్లి పక్కనే ఉండేటువంటి ఉండవల్లి గుహలు. ఈ ఉండవల్లి గుహలు అనేటువంటివి 4 నిర్మాణం, అంటే 4 ఉంటాయండి ఉండవల్లి గుహలు. ఈ ఉండవల్లి గుహల్లో 4 నిర్మాణంలో 2 శయనిస్తున్నటువంటి అనంత పద్మనాభ స్వామి, యొక్క విగ్రహం ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం ఎక్కడ ఉంటుంది అంటే ఉండవల్లిలో, ఉండవల్లి గుహల్లో ఉంటుంది. మళ్ళీ చెప్తాను చూడండి, అనంత పద్మనాభ స్వామి అంటే విష్ణువు పడుకొని నిద్రపోతూ ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం ఉండవల్లి గుహల్లో ఉంటుంది. ఈ ఉండవల్లి గుహల్ని తవ్వించిన వాళ్ళు, ఉండవల్లి గుహలను నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే విష్ణుకుండిన్లు. ఎప్పుడు అడిగేటువంటి పెట్టండి, ఉండవల్లి గుహలను నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ విష్ణుకుండిన్లు. ఈ ఉండవల్లి గుహల్లోని 2 శయనిస్తున్నటువంటి, నిద్రపోతూ ఉన్నటువంటి, పడుకొని ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం అనేటువంటిది ఉంది. అనంత పద్మనాభ స్వామి యొక్క శిల్పం అనేటువంటిది ఉంది ఉండవల్లి గుహల్లో. దీనితో పాటు ఇంకా విష్ణుకుండిలు నిర్మించినటువంటి గుహాలయాల్లో విజయవాడ దగ్గర ఉండేటువంటి, విజయవాడ దగ్గర ఉన్నటువంటి మొఘల్ రాజ్యపురం గుహలు చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి గుహలు. ఈ మొఘల్ రాజ్యపురం గుహలను నిర్మించినటువంటి వ్యక్తులు కూడా విష్ణుకుండిన్లు.
ఒకటి, ఉండవల్లి గుహలను నిర్మించింది విష్ణుకుండిల్లు. మొఘల్ రాజ్యపురం గుహలు విజయవాడలో ఉన్నాయి. ఈ విజయవాడ దగ్గర ఉండేటువంటి మొఘల్ రాజ్యపురం గుహలను కూడా నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే విష్ణుకుండిన్లు. ఈ మొఘల్ రాజ్యపురం గుహల్లో నటరాజ విగ్రహం ఒకటి, దీనితో పాటు అర్ధనారీశ్వరి అంటే అర్ధనారీశ్వరి ప్రతిమ ఒకటి, అంటే సగము స్త్రీ సగం పురుషుడిగా ఉండేటువంటి శివుడికి సంబంధించినటువంటి స్ట్రక్చరు. అంటే ఏమున్నాయి మొఘల్ రాజపురం గుహల్లో, ఇవి కూడా శివుడికి. ఉండవల్లి గుహలు అనేటువంటివి ఏ మతానికి? విష్ణువుకి సంబంధించినటువి. అదే మొఘల్ రాజపురం గుహల్లో ఎవరికి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయంటే అర్ధనారీశ్వరి ప్రతిమ, నటరాజ విగ్రహం అనేటువంటివి కలవు. ఎక్కడ ఉన్నాయి అర్ధనారీశ్వరి ప్రతిమ, నటరాజ విగ్రహం అంటే మొఘల్ రాజపురం గుహల్లో కలవు. చాలా చాలా ప్రసిద్ధి చెందినవి. ఉండవల్లి గుహలు ఎవరు నిర్మించారో విష్ణుకుండిలు నిర్మించారు. మొఘల్ రాజపురం గుహలు ఎవరు నిర్మించారో విష్ణుకుండిల్లో నిర్మించడం జరిగింది. ఇంకొక ప్రసిద్ధి గుహాలయాలు భైరవకొండ గుహాలయాలు, అనేటువంటివి. ఈ భైరవకొండ గుహలు అనేటువంటివి కనిగిరి దగ్గర సిఎస్పురం దగ్గర ఉండేటువంటి భైరవకొండ గుహలు. ఇవి శివునికి భైరవుడు అంటే శివుడు, శివుడికి సంబంధించిన గుహలు. 8 గుహలు కలవు. భైరవకొండ గుహలు ఎన్ని ఉన్నాయంటే 8 గుహలు కలవు. ఈ భైరవకొండ గుహలు అనేటువంటివి ప్రస్తుతం, అంతకుముందైతే నెల్లూరు జిల్లాలో ఉండేటివి, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కలవు. ఈ ప్రకాశం జిల్లాలోని భైరవకొండ గుహలు అనేటువంటివి 8 ఉంటాయి. ఈ 8 కూడా శివుడికి సంబంధించినటువంటి గుహలు. ఈ 8 గుహలు, భైరవకొండ గుహలను నిర్మించినటువంటి వాళ్ళు కూడా ఎవరు అంటే విష్ణుకుండు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్టొచ్చేటువంటి ఏరియా. ఉండవల్లి గుహలను నిర్మించింది విష్ణుకుండిన్లు, భైరవకొండ గుహలను నిర్మించింది విష్ణుకుండిన్లు, మొఘల్ రాజపురం గుహలను నిర్మించింది కూడా విష్ణుకుండిన్లే. ఉండవల్లి గుహలకు ఫేమస్ ఏంటి అంటే 4 అంతస్తుల నిర్మాణం ఇది. 2వ అంతస్తులో అనంత శయనిస్తున్నటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది. అదే ఉండవల్లి గుహల తర్వాత మరొక ప్రసిద్ధి చెందినటువంటి గుహలు మొఘల్ రాజపురం గుహలు. ఈ మొఘల్ రాజపురం గుహలు విజయవాడలో కలవు. మొఘల్ రాజపురం గుహల్లో అర్ధనారీశ్వర ప్రతిమ, దానితో పాటు నటరాజ విగ్రహం, దానితో పాటు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క విగ్రహం అనేటువంటిది కలదు. భైరవకొండ గుహలు అనేటువంటి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో, అంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది కనిగిరి అనేటువంటిది, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ ప్రకాశం జిల్లాలోని భైరవకొండ గుహలు అనేటువంటివి 8 ఉంటాయి. శివుడికి సంబంధించినటువంటి గుహాలయాలు ఏవి? 8 అనేటువంటివి శివుడికి సంబంధించినటువంటి గుహాలయాలు. ఇలా ఆంధ్రదేశంలో గుహాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే విష్ణుకుండిన్లు. ఇది విష్ణుకుండిన్లకు సంబంధించినటువంటి సమాచారం.